ఏ ఛానల్ ని గుర్తించాలన్నా ఎవరిని ఇంటర్వ్యూ చేయాలన్నా మొదటగా మనకు గుర్తుకు వచ్చేది ఆ ఛానల్ లోగో. వందలాది శాటిలైట్స్, వేలాదిగా ఉన్న లోకల్ ఛానల్స్, లక్షల్లో ఉన్న యూట్యూబ్ ఛానల్స్, ఏ ఛానల్ కైనా వారి మైక్ లోగో అంటే గర్వకారణం. ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలన్నా మైక్ లోగో, ఎవరిని పలకరించాలన్నా మైక్ లోగో. ఎక్కడైనా ఆ ఛానల్ కి ప్రతినిధిగా మైక్ లోగో ఉండాల్సిందే. మైక్ లోగోకి అంత ప్రాముఖ్యత ఉంది. మరి అలాంటి మైక్ లోగోలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు తయారు చేస్తారు అనే సందేహం ప్రతి ఒక్కరికి కలగక మానదు. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి, మీకెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆయన పేరు సుదర్శన్. మీడియాలో అందరూ ఆయన్ని లోగోల సుదర్శన్ అని పిలుస్తారు. ఆయన ఉండేది హైదరాబాద్ లోని పాత బస్తీలో ఉన్న కాళీ కమాన్. నా పేరు సుదర్శన్ చారి. నేను ఈ వృత్తిలోకి ఎట్లా వచ్చిన అంటే, మన టీవీ నైన్కి వెళ్ళి మన ఆఫీస్కి వెళ్ళి ఫోటో వచ్చింది. దానికి చేయాలంటే చేయవలసి వచ్చింది. గోపిగిరి రమేష్ గారు అని వాళ్ళు పిలిపిస్తే నేను పోయినా. ఆయన ఇప్పటి వరకు దాదాపు 5 లక్షలకు పైన చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని ఛానల్స్ కి చెందిన లోగోలను తయారు చేశారు. తనతో పాటు తన వద్ద పనిచేస్తున్న మరికొంతమందికి ఈ లోగోల తయారీలో ఉపాధి కల్పిస్తున్నారు సుదర్శన్. అన్ని ఛానళ్లకు చేసుకుంటా కొన్ని 5 లక్షల లోగోలు ఇంతవరకు నేను తయారు చేసినా. కలర్ మేమే సెలెక్ట్ అంటే వాళ్ళు ఇస్తారు మాకు లోగో, కానీ ఏమన్నా ఉంటే నేను సరి చేసి వాళ్ళకు చేసిస్తాను కంప్లీట్. ఇదివరకు బంగారు ఆభరణాలు తయారు చేసిన ఆ చేతులతోనే నేడు ఈ లోగోలను తయారు చేస్తున్నారు సుదర్శన్. తక్కువ ధరలో నాణ్యమైన లోగోలను తయారు చేసి ఇస్తున్నానని, కనుకనే అన్ని ఛానల్స్ వారు తన దగ్గర లోగోలు తయారు చేయించుకుంటున్నారని అంటున్నారు సుదర్శన్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం ఛానళ్లకు సప్లై చేస్తున్నాను. ఆర్డర్స్ కూడా అప్పటి లెక్కనే మాకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి చేస్తూనే ఉన్నాయి అన్ని ఛానళ్లకు. టీషర్ట్స్ అని మన టోపీలు గొడుగులు అట్లా సెట్టి కూడా ఇంకా సప్లై చేస్తున్నా. ప్రింట్ చేసేసి మీడియా ప్రింట్ చేసి ఇస్తున్నాను నేను.